హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఈరోజు కాకరకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఈ కాకరకాయ కూర కోసం ముందుగా ఒక రెండు పెద్ద సైజు కాకరకాయలు, అలాగే రుచికి తగినంత ఉప్పు, పసుపు, పోపు దినుసులు, అల్లం ఒక చిన్న ముక్క, ఒక 4 నుంచి 5 దాకా పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత కాకరకాయలకి మొదలు చివర కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లము కూడా మిక్సీ జార్లోకి వేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోని. ఇవన్నీ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి, సో అమ్మ నేర్పిస్తున్న కూరలే. ఒకసారి చూసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఒక చిటికెడు పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా పేస్ట్లాగేం అవసరం లేదు. కాకరకాయ ముక్కలు తరిగి పెట్టేసుకున్నాం కదా, ఇది పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న పోపు దినుసులు, అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా ఇది కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇదిలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు యాడ్ చేసేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ బాగా పట్టేలాగా కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇదిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి. మరి కొద్దిగా ఆయిల్ అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని అంత దగ్గర చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే కాస్త ముక్కలు అనేవి దగ్గర పడుతూ ఉంటాయి. మరొకసారి అడుగు మాడకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా మెత్తబడుతుంది, సో సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చూసారు కదా, కాకరకాయ ముక్కలు అనేవి బాగా కలర్ చేంజ్ అయిపోయాయి అండ్ దగ్గరగా కూడా అయిపోయాయి. మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని గరిటతోని ఇలాగా కట్ చేసి చూసుకోవాలి, లేదా చేత్తో అయినా సరే ఒకసారి నొక్కి చూసుకున్నట్లయితే కాకరకాయలు మెత్తగా అయ్యాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇలా చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ కాకరకాయ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేదనేది అస్సలు ఉండదండి, ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు మధుస్ హోమ్ టిప్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.